ముఖేష్ అంబానీతో జగన్కు అక్కడైనా బెడిసి కొట్టింది నాడు వైఎస్ మరణానికి రిలయన్స్ కారణమంటూ ఓసారి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి గుర్తుంది కదా రిలయన్స్ రిటైల్ కౌంటర్లపై దాడులు కూడా జరిగాయి ఇప్పటికీ చాలామంది నమ్ముతారు ఆ ప్రచారాన్ని అసలు వైఎస్కు ముఖేష్కు నడుమ పంచాయతీ ఎలా మొదలైంది దానికి జగనే కారణమా వైఎస్ మరణించిన పదేళ్ల తర్వాత ఆంధ్రజ్యోతి దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది దేనికి చంద్రబాబు ఎంత గొప్పోడో చెప్పాలి కాబట్టి తన గొప్పతనం బాగా హైలైట్ కావాలంటే తన రాజకీయ ప్రత్యర్థి జగన్ మనస్తత్వాన్ని వికృతంగా చిత్రీకరించాలి కాబట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో ఆ ప్రయత్నంలోనే చాలా కష్టపడ్డాడు ఆ పాత సంగతుల్ని ప్రస్తావించి వర్తమాన ప్రభుత్వ నిర్ణయాలను ప్రమాదకరమైనవని తీవ్ర నష్టకారకాలని ముద్రవేసే ప్రయాసది తన వాదన తను వినిపిస్తూ ఆ క్రమంలో తలెత్తే పలు ప్రశ్నల్ని చాలా కన్వీనియంట్గా దాచేశాడు కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకే రిజర్వేషన్లు అమలు చేయాలి అవసరమైతే ఇక్కడ వారికే నైపుణ్య శిక్షణ ఇవ్వాలి కొత్తవే కాదు పాత పరిశ్రమల్లోనూ దీన్ని అమలు చేయాలి ఇది జగన్ ప్రభుత్వం మొన్న ఆమోదించిన చట్టం అది రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందనేది వ్యాపార వర్గాలు వైసీపీ వ్యతిరేక వర్గాల వాదన అధిక పనులు ఆంక్షలు కార్మిక చట్టాల బాధ లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్థిక మండలాలను తీసుకొస్తే ఇలాంటి స్థానిక రిజర్వేషన్ల చట్టంతో ఈ ప్రభుత్వం రివర్స్ బాటలో పోతుందనేది ఆంధ్రజ్యోతి వాదన ప్రత్యేకించి వైఎస్ బాటలో నడుస్తున్నాను అని చెప్పుకునే జగన్ అప్పట్లో జగన్ ప్రత్యేక ఆర్థిక మండళ్లకు అనుమతులు ఇవ్వగా ఆ పాలనా ధోరణికి భిన్నంగా జగన్ వెళుతున్నాడు అని చెప్పడానికి ఈ స్థానిక చట్టం బ్యాక్ డ్రాప్లో ఆంధ్రజ్యోతి ఏం రాసుకుంటూ పోయిందంటే అప్పట్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ముంబైలో ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ శివసేన అందులో ముప్పై సీట్లను స్థానికులకు ఇవ్వాలని షరతు పెట్టింది సందిగ్ధంలో పడ్డాడు ఆ పారిశ్రామికవేత్తల కమిటీని లీడ్ చేస్తున్న అనిల్ అంబానీ చెన్నై లేదా బెంగళూరు కేంద్రాల్లో పెడదామని అనుకున్నారు ఆ రాష్ట్రాలేమో లైట్ తీసుకున్నాయి ఇది తెలిసి చంద్రబాబు అంబానీని ఇతర కమిటీ సభ్యులను పిలిచి అల్పాహార విందు ఇచ్చి గౌరవించాడు దాంతో వాళ్ళంతా ముగ్ధులైపోయి ఐఎస్బీని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఇది ఆంధ్రజ్యోతి చెప్పిన కథ సరిగ్గా దీన్నే చంద్రబాబు కూడా గతంలో చెప్పుకున్నట్లున్నాడు దేశ వాణిజ్యాన్ని శాసించే పరిశ్రమికవేత్తలు జస్ట్ ఒక రాజకీయ నాయకుడు టిఫిన్ పెడితే చాలు తృప్తిగా బ్రేయమని బిజినెస్ స్కూల్ పెట్టేశారా ఆశ్చర్యం ఇప్పటికీ అదే పాలకూర పప్పు కొత్తిమీర అన్నం సిద్ధాంతం దావోస్ వెళ్ళి తెలుగు విందు పెడితే బోచ్చెడు మంది కంపెనీల సీఈఓలు క్యూలో నిలబడి మరి చంద్రబాబుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చేవి కదా ఇది అలాంటిదే చంద్రబాబు గ్రేట్ ఓకే మరి జగన్ను తిట్టాలి కదా వినండి శ్రీ సిటీ సెజ్ అనుమతులకు వైఎస్ కారణం తనకు అందులో వాటా కావాలని జగన్ పెట్టాడు కానీ వైఎస్ ఏదో సర్ది చెప్పాడు తరువాత ముఖేష్ అంబానీ కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీత కంపెనీలో వాటా కావాలని జగన్ పెట్టాడు అంబానీ సోనియా గాంధీకి ఫిర్యాదు చేశాడు ఆమె దిగ్విజయను పిలిచి ఇదేదో సెటిల్ చేశాయని ఆదేశించారు అంబానీని వైఎస్ను పిలిచి ఓ చోట కూర్చోబెట్టి ఇష్యూ సెటిల్ చేశారు ఆ తర్వాత ఇక ఆ కుబేరుడు ఏపీలో పైసా పెట్టుబడి పెట్టకూడదని తీర్మానం చేసుకున్నాడు ఇది రాధాకృష్ణ వెల్లడించిన సంగతి జగన్ అడిగాడు సోనియా వద్దన్నది తర్వాత పంచాయతీ తీగిపోయింది కదా మరి తర్వాత కూడా వైయస్కు రిలయన్స్కు నడుమ తగాద ఎందుకు కొనసాగింది తను మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ఆ గ్యాస్ తరలింపునకు ఇబ్బందులు క్రియేట్ అవుతాయని అంబానీ సందేహించి కుట్రలు చేశాడా ఇదేనా రాధాకృష్ణ అన్యాపదేశంగా చెబుతుంది రాష్ట్ర ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయింపులు రాష్ట్రానికి రాయల్టీలో వాటా అనేవి కారణాలు కావన్నమాట రాష్ట్రంలో జగన్ అనే రాజకీయ నాయకుడు ఉన్నాడు కాబట్టి తన ధోరణి బాగా తెలుసు కాబట్టి ఎప్పటికైనా తమ పెట్టుబడులకు రక్షణ కష్టమని భావించి అప్పటి నుంచి రాష్ట్రానికి దూరంగా ఉన్నారట ఇక ఇప్పుడు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లతో పుట్టి మునిగిపోయినట్టే అని తేల్చేసింది ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో పెట్టుబడులని తీసుకురాకపోవడంలో చంద్రబాబు వైఫల్యం ఏమీ లేదన్నమాట ఏపీ పాలిటిక్స్లో జగన్ ఉన్నాడు కాబట్టి భయపడి ఎవరు ముందుకు రాలేదన్నమాట అంతేనా ఆంధ్రజ్యోతి మరి కియాకారుల కంపెనీ ఎలా వచ్చింది తను ఇండియన్ వ్యాపారి కాదు కాబట్టి తనకు జగన్ గురించి తెలియదు కాబట్టి చంద్రబాబు ఏదో చెప్పగానే అమాయకంగా వచ్చి వేల కోట్ల పెట్టుబడి పెట్టేశాడనమాట అంతేనా సారు వారెవ్వా క్యా బాత్ హై